ఎలాగయ్యా ఎలా ఏమయ్యా ప్రపోజ్ చేసిన వాళ్ళే భిక్షం అడుక్కుంటూ ఉన్నారు అక్కడ. నువ్వు ఏమీ చేయకుండానే ఇంత పెద్ద కథ నడిపించేసి ఏమీ అర్థం చిన్నపిల్లలే ఇక్కడ కూర్చున్నావే ఎలారా? అదే సార్, నాకు అర్థం కాలేదు. నాకన్నీ త్వరగా జరిగిపోతున్నాయి. ప్రపోజ్ చేయగానే జరిగిందా? ఆ జరిగిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది సార్. వదిలేసి వెళ్ళిపోయిందా? ఏరా, కొట్టు బ్రహ్మాండంగా తెరిచావు, వ్యాపారం కూడా అమోఘంగా జరిగింది, వ్యాపారం అమాంతం డల్ అయిపోయిందంటే సరుకు నాణ్యత లేదు. ఏంటి, నేను అసహ్యంగా మాట్లాడుతున్నానా? ప్రేమ కథ చెబుతావని నమ్మి నా చెవులు అప్పగిస్తే ప్రేమ రసాన్ని గంగాళాలతో తీసుకొచ్చి నా చెవులో పోసి నేను అసహ్యంగా మాట్లాడుతున్నానంటావా? సరే, నేను ఇప్పుడు డీసెంట్ గానే అడుగుతాను. ఆ పిల్ల నిన్ను వదిలి యాక్సిడెంట్ అవడానికి కారణం ఏమిటి? ఇదిగోండి, ఇదే కారణం. జోడి అద్భుతంగా ఉందయ్యా. ఏమయ్యా, తనని లవ్ చేసిన అమ్మాయి చిక్కిందా? నీతో కమిట్ అయిన పిల్ల వాడితో అంత ఇన్వాల్వ్ అయి నిలబడింది? అదే సార్, నాకు తెలియలేదు. వాళ్ళు ఎప్పుడు కౌగులించుకుంటారో ఎప్పుడు వదిలించుకుంటారో నాకేమి తెలియడం లేదు సార్. సరే సరే, ఈ అడవకు బిడ్డ. ఇప్పుడు నువ్వు ఆ పిల్లని లవ్ చేసిన విషయం ఆ పిల్లని పెళ్లి చేసుకోబోయే ఆ కుర్రాడికి తెలుసా? సార్, నేను చేసిన మ్యాటర్ మొత్తం వాడికి తెలుసు. నీ తెలుసు, ఎలా ఒప్పుకున్నాడు? అదే సార్, వాడి క్యారెక్టర్ ఒక సైకిల్ కొన్నాడు, అది సెకండ్ హ్యాండ్, ఒక బైక్ కొన్నాడు, అది సెకండ్ హ్యాండ్, తర్వాత ల్యాప్టాప్ కొన్నాడు, అది సెకండ్ హ్యాండ్, అంతెందుకు? ఇప్పుడు ఒక డొక్కు కారు, దాన్ని సెకండ్ హ్యాండ్ కొన్నాడు సార్. సరే సరే, కొంతమంది టేస్ట్ అలాగే ఉంటుందిలే కానీ, ఒక గంట సేపు నిన్ను నా ముందు కూర్చోబెట్టుకున్నందుకే నన్ను చీల్చి చెండాడుతున్నావే. నీకు ఇంత ద్రోహం చేసి వెళ్ళిపోయింది, తనని ఊరికే వదిలేసావా నువ్వు? ఏ దివ్య, బయటికి రావే. నిన్నటి దాకా నన్ను లవ్ చేసి ఇప్పుడు రూపేష్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? నీ వల్ల నేను శీలం కోల్పోయానే, నీకు బాధ కాలేదా? ఏయ్, ఇప్పుడు నువ్వు లోపలికి వస్తావా లేక నన్ను బయటికి రమ్మంటావా? ఏంట్రా, వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తావు? నార్మల్ గా ఉంటే భయం వేస్తుందని కాగేసి వచ్చి అరుస్తున్నావా? ఏయ్, నువ్వు అరుస్తున్నావు, నువ్వేమన్నా తాగున్నావా? కృష్ణ, ఏంటి బాబు? అంటే గుడ్ ఈవినింగ్ ఆంటీ. తను చెప్పింది కదా సెట్ అవ్వదని, తనని ఇబ్బంది పెట్టకపోవడమే కదా నీకు మంచిది. కరెక్ట్ ఆంటీ, మీరెప్పుడు కరెక్ట్ గానే చెప్తారు. థాంక్స్ బాబు. అదే నేను చెప్తున్నాను, మర్యాదకి డీసెంట్ గా తప్పుకోండి, లేదా నిన్ను బండ బూతులు తిట్టాను. మమ్మనేమన్నా అన్నావు అంతే, బిగినింగ్ నుండి నీ మీద ఇంట్రెస్ట్ లేదు. ఫ్రెండ్స్ అందరూ టీస్ చేశారు, సో నా మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు నా మైండ్ చాలా క్లియర్ గా ఉంది, నా లైఫ్ రూపేష్ తో మాత్రమే. అర్థమైందరా? అర్థమైంది, అర్థమైంది. నన్ను వదిలించుకోవడానికి ఒక మంచి రీజన్ ని కనుక్కున్నాం, అది అర్థమైంది. దీనికి సమాధానం చెప్పు, ఫ్రెండ్స్ ఏడిపించారు, లవ్ వచ్చింది, అదంతా ఓకే, మరెందుకే నాతో కిస్కా చేసావు? ఏ, ఊరికే అది చెప్తూ బ్లాక్ మెయిల్ చేయకండి రా, ఇప్పుడు అదంతా మ్యాటరే కాదు. విన్నారా? ఎవరైనా విన్నారా? ఎవట్రా అదే? ఏంట్రా, ఎందుకు చూస్తున్నావు? రారా ఓ ఎల్ఎక్స్, ఇంట్లో కిస్ పెడుతూ ఉండేవాడిని ఇలా నడ్ రోడ్డుకి లాక్కొచ్చేసావు కదరా, ఇదంతా నువ్వు తన్నే కరెక్ట్ చేయడం వల్లే కదా. ఎరా రే, లవ్ చేసే అమ్మాయిని మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? అదిగో అది ఉందే, దానంతా మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఒకరోజు నన్ను వదిలేయకరా అంటుంది, ఇంకో రోజు ప్లీజ్ నన్ను వదిలేయరా అంటుంది, ఫ్రైడే నువ్వే నా లోకం అంటుంది, సండే ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరా అంటుంది. రే, బాగా మాట్లాడుతూ ఉంటుంది, సడన్ గా ఒకరోజు మాట్లాడుకుండా ఉంటుంది. సరే, ఎందుకు మాట్లాడడం లేదని ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ తీయదు. సరే, వాట్సాప్ చేద్దాం, ఆన్లైన్ లో ఉంది కదా అని మెసేజ్ చేస్తే రిప్లై చేయదు. తర్వాత ఒక రోజు తనే వచ్చి మాట్లాడుతుంది, మనం ఏమో సిగ్గుశరం లేకుండా మాట్లాడాలి. సిగ్గుశరం ఉందనుకో, చూసావుగా ఇలాగైపోవాలి. రే, లవ్ చేసే ప్రతి అమ్మాయి లవ్ చేసే అబ్బాయి దగ్గర లవ్ యూ అని చెప్పడం కంటే బ్రేకప్ చెప్పడమేరా ఎక్కువ. వాళ్ళు బ్రేకప్ చెప్పే మాట వెనకాల నీలాంటి కకృతి గడి ఎందుకురా లావుతున్నావు? ఇట్రా, ఫేస్బుక్ లో సింగిల్ అని వేసున్న అమ్మాయిని కమిట్ చేయించేవాడేరా నిజమైన మగాడా? అదే కమిట్ అయిన అమ్మాయిని కరెక్ట్ చేసే నీలాంటి వాడిని ఏమంటారో చెప్పు చూద్దాం. చెప్పు చెప్పు చెప్పు, ఏమంటారో చెప్పు. అలా నువ్వు వాడి దగ్గర నుంచి తీసుకున్నావు అనమాట? ఏ, వాడేం కొట్టలేదు, వాడి ఫ్రెండే కొట్టాడు. పెద్ద గొప్పలే చెప్పావు. రే, ఒక పిల్ల దేని గురించి దిగులు పడకుండా ఇంకోటితో లేచిపోయింది, నువ్వు ఒక మగాడివి, సూసైడ్ చేసుకుంటాను, చూ ఇంకం తింటాను అంటావేంటి? నోరు మూసుకుని అమ్మాయిని మర్చిపోయి ఇంకో అమ్మాయిని చూసుకో. ఏయ్, ముందు మూర్ఖుడు అన్నావు, ఇప్పుడు నీ ఎంకమ్మ అంటున్నావు, ఫోను ఫోను అడిగేదా అంటావు? సార్ సార్, తెలియకుండా సార్ సార్ సార్, క్షమించండి సార్, సారీ సార్, సారీ. సరే, కోపంలో అని ఉంటావు కానీ ఇక మీద ఇప్పుడు అలా అనకు, ఒక్కడి నుంచి. అదే సార్, తను కావాలంటే అలా చేసి ఉండదు సార్, కానీ నేను అలా చేయను సార్. నేను మాత్రమే కాదు, నిజాయితీగా ప్రేమించి ఏ కుర్రాడు అలా చేయడు సార్. తను లేకుండా నేను బతకలేను సార్, అందుకే చేద్దాం నిర్ణయించుకున్నాను సార్. తప్పుడు నిర్ణయం తీసుకున్నావు. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్. ట్రూ ఫ్రెండ్స్ రా, తిడితే అలుగుతున్నావు కదా. క్వశ్చన్ అడిగితే తిట్టకుండా ఏం చేయమంటావు? ఆకాశంలో ఉండే ప్రతిదీ మేఘాలేనా? ఏ చోటులో అయితే చక్కగా వర్షాలు కురుస్తాయో దాని పేరే మేఘం.
ఫేస్బుక్ లో షేర్ చేసే ప్రతి వాడు ఫ్రెండేనా? ఎవడైతే కష్టాల్లో షేర్ చేసుకుంటాడో వాడే ఫ్రెండ్. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్? ఇద్దరు కాదు సార్, ముగ్గురు. పేర్లేమిటి? మైదీన్ స్వామి రమేష్. వీళ్ళకు నీ లవ్ మ్యాటర్ తెలుసా? తెలుసే. ఫెయిల్ అయిన సంగతి తెలుసా? అది తెలియదు సార్. ఎందుకు చెప్పలేదయ్యా? తాగి మళ్ళీ నాకు అడ్వైస్ చేస్తారు, అందుకే చెప్పలేదు. అక్కడే నువ్వు తప్పు చేసావురా. నిజమైన ఫ్రెండ్స్ అని అంటున్నావు కదా, వాళ్ళకు నీ సమస్య చెప్పొచ్చు కదరా. వెంటనే నీ ఫ్రెండ్స్ తో జరిగిందంతా చెప్పు. సూసైడ్ చేసుకోవాలనే నీ మనసులోని భావన పారిపోతుంది. ఆ తర్వాత నేను ఇచ్చిన మాత్రలు వేసుకో. నిద్ర ఆటోమేటిక్ వస్తుంది. రెండింటిలో ఏమీ పనిచేయలేదు అనుకో. ఆ తరువాత ఇదిగో ఈ కార్డు పట్టుకో. ఏ సమయంలోనైనా సరే నువ్వు నాకు ఫోన్ చేయి. వెంటనే పరిగెత్తుకొచ్చి నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను.